కాసేపట్లో ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి। గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ అధికారులు ఆచితూచి వ్యవహరించారు। ఒకటికి నాలుగు సార్లు ఫలితాల ప్రాసెస్ ను చెక్ చేసుకున్నారు। ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకున్నారు। అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్ణయించుకున్న తర్వాత ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నారు। తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి। ఈ ఎగ్జామ్స్ కు 947699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు। ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 482677 మంది కాగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 465022 మంది ఉన్నారు। తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి। ఈ ఎగ్జామ్స్ కు 947699 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు। ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 482677 మంది కాగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 465022 మంది ఉన్నారు। ఎగ్జామ్స్ జరుగుతున్న టైం లోనే పేపర్ వాల్యుయేషన్ ప్రారంభమైంది। అయితే ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ సెక్రటరీ లేకపోవడం, పరీక్షల విభాగంలో అనుభవజ్ఞులైన అధికారులు లేకపోవడం వల్లే ఫలితాల ప్రకటన ఆలస్యమైందన్న ఆరోపణలు ఉన్నాయి।